పెంచిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాజేంద్రపాలెం సర్పంచ్ పీఠా సింహాచలం, కొయ్యూరు సర్పంచ్ జనమూరు వెంకటలక్ష్మి, తెలుగు యువత మండల అధ్యక్షులు ఆనంద్, మేడిపోయిన చెన్నారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను బాధుడే బాధుడు అని విమర్శించిన వ్యక్తి ఇప్పుడెలా రేట్లు పెంచుతారని నేతలు విమర్శించారు. సామాన్య నిరుపేద గిరిజనుడికి 117,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంటే జగన్ పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. విద్యుత్ ఛార్జీలపై ధరలను నియంత్రించే వరకు దశల వారీగా ఉద్యమాలు చేస్తూనే ఉంటామని వారు తెలిపారు. మరి నిత్యావసర సరుకులు కంటే మరి కరెంట్ సాధ్యం చూసినట్టయితే మరి బాధుడే బాధ అడుగుతూ మినిమం సాధ్యం 70 రూపాయలు ఉన్నటువంటి సాధ్యాలు గాన 500 నుంచి 600 సామాన్యుడికి వచ్చినట్టు పరిస్థితి. అదే చూస్తే మరి ఈరోజు కరెంటు సరిగ్గా ఉండలేదు, కరెంటు కోతలు కనిపిస్తున్నారా? అలాగే ఇంటి పన్నులు ఓని బాధలు 80 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 350 ఖాళీ స్థానాలకు కూడా మనం ఇంటి పన్ను కట్టే దౌర్భాగ్య పరిస్థితి. ఈ జగన్ రెడ్డి పరిపాలన వచ్చిందంటే చాలా సిగ్గుపడవలసిన రోజులు. మరి ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈ రోజు లేవు. ఏంటంటే ఏం చేస్తున్నారు, ఆ పరిపాలన ఏం అవసరం పరిగెత్తలేదు. మరి ఈయన పంచాయతీ నుంచి చూసినట్టయితే అతి పంచాయతీలప్పుడు 4 నెలల క్రితం మరి పడినటువంటి మరి పంచాయతీలో నిధులు ఈ రోజు ఆ రోజు తీసేస్తున్నారు. ఈ రోజు కూడా మరి 1 రూపాయి కూడా లేకుండా తీసేసిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సిగ్గుపడవలసిన రోజులు. ఎందుకంటే మన డ్రైనేజీలు కట్టాను, మన కరెంటు బిల్లులు కట్టాను, మరి ఏ అసెంబ్లీ లైట్లు కట్టాను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ఆ నిధులు పంచాయతీ నిధులు ఈ రోజు జగన్ రెడ్డి గారు 2 సార్లు కూడా వెనక్కి తీసుకోవడం అన్నది చాలా సిగ్గుసెట్టు. ఏ గవర్నమెంట్ లో కూడా ఇలా లేదు. మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి తీసుకునే తన సొంత ఖర్చులకి సొంత నిరాకారం వాడుకున్న చరిత్ర తెలుస్తున్నారు.